విద్యుత్ ఛార్జీలపైన నిరసన చేపడితే బీజేపీ నాయకులను అక్రమ అరెస్టు చేయటాన్ని కోన్రాపేట మండల అధ్యక్షుడు గోపాడి సురేందర్రావు తీవ్రంగా ఖండించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు సెస్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న కోన్రాపేట బీజేపీ మండల నాయకులను బజరంగల్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అక్రమ ఆస్తులపైన బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అరెస్టైన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు సురేందర్రావు, గొట్టె రామచందర్, ఆకుల నాగరాజు తదితరులు ఉన్నారు. ఎందుకంటే ఒంటెద్దు పోకట ఒకటే కుటుంబంతో నడుస్తున్న తెలంగాణ ఇది. దీన్ని ఒక్కొక్క పేద కుటుంబానికి 100 రూపాయల కరెంటు బిల్లుకు 4,000, 5,000 బిల్లులు వచ్చినాయి. అట్లాంటి ప్రభుత్వమే భరించాలని మేము బీజేపీ మండల శాఖ తప్పుకున్నాం.